వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో తన క్యాన్వాయ్ లోనే అంబులెన్స్ ను పంపించిన షర్మిల వైఎస్ఆర్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది పాదయాత్ర ప్రస్తుతం మర్రిగూడ వద్దకు వచ్చింది పాదయాత్ర సందర్భంగా ఆమె మర్రిగూడ సమీపంలో ఉన్న క్యాంప్ లో బస చేశారు అయితే క్యాంప్ కు సమీపంలో ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది రెండు బైక్లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో రోడ్డుపై పడిపోయారు ఈ విషయం షర్మిల దృష్టికి రాగా వెంటనే స్వయంగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేశారు అయితే అరగంట సేపు వేచి చూసినా అంబులెన్స్ రాలేదు దీంతో ఆమె హుటాహుటిన తన క్యాన్వాయ్ లోని అంబులెన్స్ ను ఘటనా స్థలానికి పంపారు క్షతగాత్రులను అంబులెన్స్ లో సమీపంలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉంది మరోవైపు షర్మిల స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు ఒడిస్సా పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒడిశా పర్యటనకు వెళ్ళనున్నారు ఈ నెల తొమ్మిదిన ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో పర్యటించనున్నారు తన పర్యటన సందర్భంగా ఆయన ఒడిశా నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు రెండు రాష్ట్రాల జల వివాదాల గురించి ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు ఇరు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వివాదం నడుస్తోంది వంశధారా నదిపై నేరాడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన గతంలోనే నవీన్ పట్నాయక్ కు జగన్ లేఖ రాశారు ఈ బ్యారేజ్ నిర్మాణంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలు కలుగుతోందని లేఖలో జగన్ పేర్కొన్నారు ఇప్పటికే సముద్రంలో కలుస్తోందని చెప్పారు తన ఒడిశా పర్యటనలో నవీన్ పట్నాయక్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా జగన్ కలవనున్నారు విజయ్ సేతుపతిపై దుండగుడి దాడి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో స్టార్ హీరో విజయ్ సేతుపతికి చేదు అనుభవం జరిగింది విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు స్టార్ హీరోపై దాడికి పాల్పడ్డాడన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విజయ్ సేతుపతి ఆయన సిబ్బంది ఎయిర్పోర్ట్ లో వెళ్తుండగా ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు సెక్యూరిటీ దుండగొండిని పట్టుకున్నారు దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులకి అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పెట్రోల్ డీజిల్ రేట్లు పన్నెండు వరకు తగ్గించిన యూపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ కుదిరించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించింది ఫలితంగా లీటర్పై పన్నెండు రూపాయల వరకు ధర తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను ను పెట్రోల్ డీజిల్ పై ఏడు రెండు తగ్గించింది కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంలో లీటర్కు పన్నెండు వరకు తగ్గింది అని అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సహగల్ అన్నారు దీపావళికి ముందు రోజు చేసిన ఈ ప్రకటనతో ఇంధన ధరల్లో భారీ మార్పులు కనిపించాయి దీనిపై యూపీసీఎం మాట్లాడుతూ రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ పై ఐదు పదులు తగ్గనున్నాయని అధికారిక ప్రకటన చేశారు దాంతోపాటు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా పిఎం మోదీని పొగడుతూ ఒక ట్వీట్ చేశారు గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో పెట్రోల్ డీజిల్ పై ఎక్సెస్ డ్యూటీ తగ్గించారు ప్రజాశక్తి మేరకు దీపావళి సందర్భంగా అదనపు సంతోషాన్ని అందజేశారు ప్రతి సొసైటీలోనూ ఈ నిర్ణయం ప్రశాంతతను నెలకొల్పుతోంది రాష్ట్ర ప్రజల తరపున మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు అని కొనియాడారు అమ్మాయిలను సరఫరా చేసేవాడు బడా బాబులకు రష్యాకు పంపేవాడు మంచినేవుల పేకాట కేసులో ఏవన్ నిందితుడుగా ఉన్న గుప్తా సుమన్ కుమార్ విషయంలో కంగు తినే విషయాలు చూస్తున్నాయి కర్ణాటక బెంగళూరు హైదరాబాద్ ఒడిస్సా లాంటి ప్రాంతాల్లో పేకాట క్యాసినో గేమింగ్ నిర్వహించినట్లు గుర్తించారు ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు సమాచారం ఇతర రియల్ ఎస్టేట్ పేరిట పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించడానికి తెలుస్తోంది పేకాట క్యాసినో గేమింగ్ కొరకు బడా బాబులకు రష్యా దేశానికి కూడా తీసుకెళ్లడానికి విచారణలో తేలింది అమ్మాయిలను కూడా చేసేవాడని సమాచారం రష్యా దేశానికి ఫ్లైట్ చూసుకునే వాడని నిర్ధారించారులైనా ప్రముఖులు రష్యాకి తీసుకెళ్లే తెలుస్తోంది పేకాటా కేసు రిమాండ్ రిపోర్ట్ గా కూడా గుత్తా సుమన్ లీలలు వెలుగులోకి వచ్చాయి గుత్తా సుమన్ చాలా ఏళ్లుగా క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఖాఖీలకు చిక్కకుండా స్టార్ హోటల్ ఫామ్ హౌస్లను అడ్డాగా చేసుకుని పత్తాలాడుతున్నట్లు తేల్చారు గత ఆరు నెలల నుంచి ఇదంతా నడిపిస్తున్నాడు గుత్తా గుత్తాసుమన్ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో క్యాసినోలు రన్ చేస్తున్నాడు గతంలో ప్రముఖులతో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టి ఫాలోయింగ్ పెంచుకునే వాడని పోలీసులు చెప్తున్నారు రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సంబంధాలున్నాయని బకాయించారు కస్టమర్లకు ముగ్గులోకి దించేవాడు వందలు వేళ్లల్లో కాదు లక్షల్లో ఆటలు నడిపాడు లక్షలు పెట్టి ఆడే స్తోమత ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాడు పేకాట జరిగే లొకేషన్ ను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేవాడు పేకాట నిర్వహించేందుకు టెక్నాలజీ ఫుల్ గా వాడుకున్నాడు గుత్తాసుమన్ డబ్బు చేతికి తీసుకునేవాడు కాదు ఆన్లైన్లో పేమెంట్ డిపాజిట్ చేయించుకొని కస్టమర్ల కాయిన్ల రూపంలో ఇచ్చేవాడు ఒక్క కాయిన్ విలువ వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా ఉండేది ప్రతి సిట్టింగ్ లో కోట్లల్లో గేమ్స్ నడిపించేవాడు అయితే కేవలం ఉదయం పూట మాత్రమే ఆటలు నిర్వహించేవాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు పక్కా సమాచారంతో నార్సింగ్ లో తనిఖీ చేసిన పోలీసులకు ఈ గ్యాంగ్ చిక్కింది మొత్తం ముప్పై మందిని అరెస్ట్ చేశారు ఉప్పర్పల్లి కోర్టు నిందితులు ఈ నెల పదిహేను వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది అయితే నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా గుత్త సుమన్కు కు బెయిల్ నిరాకరించిన కోర్ట్ మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది పెట్రోల్ డీజిల్ పై బాధలు ఆపేది ఎప్పుడు జగన్పై లోకేష్ ఫైర్ పెట్రోల్ ధరలపై తగ్గించుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు వసూల్ రెడ్డి గారు నిద్రలేచేదెప్పుడు పెట్రోల్ డీజిల్ పై బాధుడు ఆపేదెప్పుడు అంటూ వైసీపీ సర్కార్పై పై విరుచుకుపడ్డారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించిన సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు హర్యానా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై పన్నెండు తగ్గించాయని అస్సోం గోవా త్రిపుర మణిపూర్ కర్ణాటక ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై ఏడు తగ్గించున్నాయని ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ పై ఆరు డీజిల్ పై పదకొండు తగ్గించిందని గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని ఫైర్ అయ్యారు కేంద్రం ఇతర రాష్ట్రాలని తగ్గించిన వసూల్ రెడ్డి గారికి మాత్రం పెట్రోల్ డీజిల్ పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి మనస్సు రావడం లేదని తెలిపారు నిత్యావసరాలు కరెంట్ ఆస్తి పన్ను చివరికి చెత్తపైన పన్నులేసిన మీ బాధుడికి జన జీవితాలు అగమ్య గోచరమయ్యాయని ఫైర్ అయ్యారు దేశమంతా పెట్రోల్ డీజిల్ పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో జనంపై వసూల్ రెడ్డి కరుణ చూపాలని కోరుతున్నానని తెలిపారు దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల యాభై రెండుగా నమోదైంది అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచి మూడు వందల కంటే ఎక్కువగా నమోదైంది అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచి మరింత దిగజారే అవకాశం ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం రాత్రికి తీవ్ర కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ ఫోకస్ ఏజెన్సీ సఫర్ వెల్లడించింది ఇప్పటికే ఢిల్లీలోని ఐటీఐలో మూడు వందల యాభై నాలుగు ఆయన నగర్లో మూడు వందల పదిహేను లోధి రోడ్లో మూడు వందల మూడు మేజర్ ధ్యాన్ చంద్ నేషన్ స్టేడియం వద్ద మూడు వందల ముప్పై ఆరు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ వద్ద మూడు వందల ఆరు చాంది షౌక్ వద్ద మూడు వందల నలభై ఒకటి ద్వారకా సెక్టార్ ఎనిమిదిలో మూడు వందల నలభై ఒకాలో మూడు వందల యాభై తొమ్మిది అరబిందో మార్గ్లో మూడు వందల ఇరవై తొమ్మిదిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది వెతంచెల్లలో ఎన్నికల వేడి టీడీపీ వర్సెస్ వైసీపీ ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్లీ వేడెక్కింది గతంలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలకు నగరం మోగింది గతంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది తొలిసారి బెతం చెల్లా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా బి ప్రసన్న లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలకు తరలివచ్చారు టీడీపీ సీనియర్ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏరాసు ప్రతాప్ రెడ్డి కెఏ ప్రతాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు ఇదిలా ఉంటే చైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు తొలిసారి టీడీపీ జెండా ఎగరవేసేందుకు నాయకులు వ్యూహాలు వేస్తున్నారు వైసీపీ మాత్రం ఏ ఎన్నికలు జరిగినా ఎగిరేది వైసీపీ జెండా అని ధీమాతో ఉన్నారు పొలానికి వెళ్లిన మహిళపై యువకుడు అసభ్య ప్రవర్తన చితకబాదిన గ్రామస్తులు మహిళా రైతు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది చందుర్తి మండలం కట్టలింగంపేట శివాలలో మహిళా రైతు పొలం వద్ద వడ్లు ఆరబెడుతోంది ఆ సమయంలో యువకుడు వచ్చి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు దీంతో మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఆ యువకుడిని పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి దేహశుద్ధి చేశారు అనంతరం చందుర్తి పోలీసులకు అప్పగించారు విజయనగరం జిల్లా చెరుకు రైతులకు తక్షణమే బకాయిలు ఇప్పించాలి పవన్ కళ్యాణ్ డిమాండ్ విజయనగరం జిల్లా ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు మనకు తీపిని పంచే చెరుకు రైతుల జీవితాల్లో చేదు నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు లచ్చాయపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు తమకు రావాల్సిన బకాయిల కోసం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని అన్నారు ఆయన ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైందని తెలిపారు గత రెండేళ్ల నుంచి చెరుకు రైతులకు పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని పవన్ వివరించారు తమకు రావాల్సిన బకాయిల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని పాలన యంత్రాంగం శాంతి భద్రతల సమస్య చూడడం సరికాదని హితవు పలికారు రైతులను అరెస్ట్ చేయడం ద్వారా వారిలో ఆగ్రహాన్ని పెంచారని పేర్కొన్నారు తక్షణమే బకాయిలు ఇప్పించాల్సిన సర్కారు జనవరిలో చెల్లింపులు చేసేలా చక్కెర కర్మాగారం యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని పవన్ విమర్శించారు రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే వెసులుబాటు ఉన్న ఈ చట్టాన్ని ప్రభుత్వం వినియోగించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలో గన్ గన్మిస్ ఫైర్ ఒకరు మృతి సిద్దిపేట జిల్లా మద్దారు మండలం గన్ ఫైర్ జరిగింది ఈ మిస్ ఫైర్ లో హైదరాబాద్ కు చెందిన యువకుడు చనిపోయాడు సలాహ్పూర్ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి కొత్త ఇల్లు కొన్నాడు ఫజిల్ మేనల్లుడు హైదరాబాద్ లంగర్ హౌస్ లో నివాసం ఉంటున్నాడు అయితే ఫజిల్ మేనల్లుడు ఎనిమిది మంది స్నేహితులతో కలిసి సలాక్పూర్ గ్రామానికి వచ్చారు బుధవారం రాత్రి విందు చేసుకునే క్రమంలో గంతో ఫైర్ చేయడంతో అది మిస్ఫైర్ అయ్యి ముసాఫ్ తగిలింది వెంటనే సలాక్పూర్ నుంచి సిద్దిపేటకు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ముసాఫా చనిపోయాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మూడు రాష్ట్రాల్లో భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు మణిపూర్లోని చందెల్లో చందేల్లో గురువారం భూకంపం సంభవించింది తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు గంటల మధ్య భూమి పలు మార్లు కంపించింది రికార్డ్ స్కేల్ పై మూడు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినట్లుగా ఎటువంటి సమాచారం లేదని ఎన్సీఎస్ పేర్కొంది ఈ భూకంప కేంద్రం మోయరాంగ్ దక్షిణ ఆగ్నేయంగా యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో భూమికి యాభై రెండు కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు రికార్డ్ స్కేల్పై రెండు పాయింట్ ఐదు తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి ఆ తర్వాత ఏడు గంటల పదమూడు నిమిషాలకు మరో రికార్డ్ స్కేల్పై రెండు పాయింట్ నాలుగు తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది గంట వ్యధిలో రెండుసార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు ఇక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం అస్సాంలో కూడా భూమి కంపించింది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో సోనీపూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది భూకంపం తీవ్రత రికార్డ్ స్కేల్ పై మూడు పాయింట్ ఏడుగా నమోదైంది ఇక ఇక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు వారికి హ్యాట్స్ ఆఫ్ మీరు కోటల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు అన్న చంద్రబాబు పకడ్బందీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారులను ముందుగా ప్రభుత్వం నియమించిందని చంద్రబాబు విమర్శించారు జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతోందని అధికారులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు అపహాస్యం చర్యలు స్పష్టం చేశారు కోర్టులు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు చంద్రబాబు అధికారుల ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులకు సహకరించకుండా తాము ఐఏఎస్ అధికారులమైన విషయాన్ని కొందరు గుర్తించుకోవాలని అన్నారు చంద్రబాబు కొంతమంది అధికారులు మాత్రం ప్రభుత్వం చెప్పే అడ్డగోలు పనులు చేయమని చెప్పేస్తున్నారని అన్నారు నిజాయితీగా ఉండే అధికారులకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు ప్రభుత్వం చెప్పే తప్పుడు పనులు చేసే అధికారులు కూడా కోర్టులో చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు చంద్రబాబు చిన్నపాటి విమర్శలు వచ్చినా అధికారులు రాజీనామాలు చేసిన ఘటనలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టినా చలనం లేదని ఎన్నికల్లో అక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు అంత సరదాగా ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు పండుగ పూట విషాదం కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి బీహార్లో దీపావళి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది పశ్చిమ చంపారన్ ప్రాంతంలో తెల్హూనా గ్రామంలో కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి చెందారు కాగా బుధవారం వీరు స్థానికంగా ఉన్న దుకాణంలో మద్యం సేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ క్రమంలో వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు వీరిలో ఎనిమిది నుంచి చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిని డాక్టర్లు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా ముజాఫర్ జిల్లాలో గత నెల అక్టోబర్ ముప్పైనా కల్తీ మద్యం తాగిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే ఫేస్బుక్ ఇన్స్టా డౌన్ ట్విట్టర్లో లో యూజర్ల అరాచకం డౌన్ డిక్టేటర్ రిపోర్ట్ ప్రకారం భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం సమయంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ మెసేంజర్ సర్వీసులు కొన్ని గంటల పాటు ఆగినట్లు తెలిపింది దీంతో అసహనానికి గురైన భారత్ తో పాటు యుఎస్ యూకే దేశాలకు చెందిన యూజర్లు ఫేస్బుక్ చేసినట్టు పేర్కొంది ఇక ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో సర్వీసులు ఆగిపోవడంపై ఫేస్బుక్ డౌన్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అనే హ్యాష్ టాగ్ నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతున్నాయి అయితే దీనిపై కమ్యూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రు వాయిస్ గా స్పందించారు మెసేజింగ్ యాప్స్ పనిచేయడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి బగ్ను గుర్తించి త్వరలోనే సేవల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు మెసేజింగ్ సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అంటూ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ నుంచి బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మెసేజ్ చేశారు ఆ తర్వాత మరోసారి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వి ఆర్ బ్యాక్ బగ్ను గుర్తించి సమస్యను పరిష్కరించామంటూ మెసేజ్ చేశారు కాగా గత అక్టోబర్ నెలలో వరుసగా రెండు సార్లు బుధవారం అర్ధరాత్రి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమదైన స్టైల్లో ఫేస్బుక్ తీరును విమర్శిస్తున్నారు ఇంతటితో బులెటెన్ సమాప్తం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా నెట్ పేపర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి